కొద్దిగా పేరుగాంచిన శ్రీ 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 కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన ఘట్టమైన అలంకరణ మహోత్సవం నవంబర్ 6వ తారీఖు, అదేవిధంగా అతి ముఖ్యమైన ప్రధాన ఘట్టము ఉద్దాల మహోత్సవం నవంబర్ 8వ తారీఖు జరగబోతా ఉన్నాయి. ఆ రోజు నుంచి కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను ఈసారి ఈ ప్రజాప్రభుత్వంలో అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరపాలనే నిర్ణయంతో ఇప్పటికే ఇది 2వ సమీక్షా సమావేశం. 15 రోజుల క్రితము అధికారులందరితో కలిసి మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించి అందరి జిల్లా అధికారులతో మాట్లాడి, ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. మళ్ళా ఈరోజు టెంపుల్ ప్రెమిసెస్లోనే ఇక్కడ మరొక సమావేశాన్ని కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన జిల్లా అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్ఎన్పి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, అదేవిధంగా మిషన్ భగీరథ వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, తర్వాత మన ఆర్టీసీ వాళ్ళు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అన్ని శాఖలకు సంబంధించిన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ వాళ్ళకు కూడా ముఖ్యంగా బస్ ఫెసిలిటీ అయితే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పేసి, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సరైన పరిశుభ్రతలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ముఖ్యంగా పంచాయతీరాజ్ వాళ్ళకు కూడా డిపిఓ గారికి ఆదేశించి ఇక్కడ స్కావెంజర్స్ ఎవరైతే ఉంటారో చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన స్కావెంజర్స్ అందరినీ కూడా ఇక్కడ నియమించి ముఖ్యంగా పరిశుభ్రత పాటించాలని, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కూడా పవర్ కట్ లేకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పవర్ కట్ లేకుండా చూడాలని చెప్పేసి, ముఖ్యంగా పోలీస్ వారిని కూడా ఎక్కడ పిక్ పాకెటర్స్ కానీ డ్యూటీజింగ్స్ లేకుండా, ముఖ్యంగా మహిళలు చాలామంది జాతరకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సీ టీమ్స్ ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ జరపాలని చెప్పేసి కోరడం జరిగింది. దానికి అందరు అధికారులు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను కురుమూర్తి స్వామి భక్తులందరి తరఫున కూడా నేను అధికారులను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ మా అందరికి కూడా మా విలవేల్పు కురుమూర్తి స్వామి టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలోనే 2వది ఇక్కడ జాతర అంత పెద్ద ఎత్తున లక్షలాదిగా భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు అందుకుంటారు కాబట్టి వారికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది, మాట్లాడుకోవడం జరిగింది. తదనుగుణంగా ఏర్పాట్లు కూడా చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా నేను భక్తులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు సహకరించండి. మీకు పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ మేము ఏర్పాట్లు చేయబోతా ఉన్నాం. ఏర్పాట్లు పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉండము. ఈ జాతర జరిగే అన్ని రోజులు కూడా మీకు 24/7 నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా అందుబాటులో ఉండి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మీకు పూర్తి స్థాయిలో మంచి అంటే దైవదర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అధికారులను ముఖ్యంగా ఆదేశించిన విషయం ఏంటంటే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విఐపీలకు ఎక్కువ అవకాశాలు, ఎందుకంటే విఐపీలు వస్తున్నప్పుడు సామాన్య భక్తులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి విఐపీలను గురించి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. విఐపీలు వచ్చేది ఉంటే వీక్డేస్లో రమ్మనంటే వీకెండ్స్లో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే విఐపీలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. దానికి తగ్గట్ల ఏర్పాటు చేయబోతా ఉన్నాం. తప్పకుండా ఆ స్వామివారి ఆశీస్సులతో, కురుమూర్తి స్వామి వారి ఆశీస్సులతో తప్పకుండా ఈసారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకోబోతాం.
Qnews ఛానల్ లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి లైక్ చేయండి.